కేటీఆర్ దమ్ముంటే రాష్ట్రంలో ఉన్న ఏ విద్యుత్ సబ్స్టేషన్కైనా పోదాం, 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధమని నిరూపిస్తానని కేటీఆర్కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. 11 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారు, అది కూడా నాణ్యమైన విద్యుత్ కాదు, కోతలు ఉన్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బండసోమారం గ్రామంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ను పరిశీలించారు. అక్కడ ఉన్న విద్యుత్ ఆపరేటర్తో మాట్లాడి వ్యవసాయానికి కరెంటు గురించి అడిగి తెలుసుకున్నారు. 11 గంటల కంటే విద్యుత్ ఎక్కువ ఇచ్చినట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధమని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ కూడా ఇంగ్లీష్ వస్తుంది, అమెరికాలు చదివచ్చింది. త్రీ ఫేజ్ సింగిల్ ఫేజ్ ఎన్ని వస్తుంది అంటే క్లియర్ ఉన్నదండి. ఇంకొన్ని పదకొండు తారీఖు మీ పేరు ఏం పేరు? బాలనర్దే. కరెక్ట్ చెప్పింది బాలనర్దే, వెరీ గుడ్. నువ్వు ఆపరేటరా? వెనక్కి రండి. రిటైర్డ్ ఎంతమంది ఆపరేటర్? కొంచెం అందరు వెనక్కండి, దూరం అండి, కొంచెం దూరం. ఇయ్యాలండి, ఇన్నర్ చూపెట్టవా? ఇయ్యాలండి, మొత్తం కాలేదు పని ఉంది. ఈ మధ్య ఎన్ని గంటలు రాత్రి ఒకటి ఒకటి అడిగిపోతుంది. ప్రీపోయి ఎన్ని గంటలు? 30 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
పన్నెండు గంటలు ముడి పేసులు ఇస్తున్నావా ఇస్తున్నావు మంచి వెరీ గుడ్ పన్నెండు గంటలలో ఎన్నిసార్లు కట్ అవుతుంది ఒకసారి ఫైన్ ఇచ్చారు మన ఇరవై పదకొండు తారీఖు ఎన్ఆర్ఐ తెలిసి తెలవక అడిగిన ప్రశ్నకు ఆయన ఏది చెప్పిండు ఈయన చెప్పిండు తెలవక నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏం పనిలేక తిన్నది అరగక శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇవన్నీ మాఫియాలు సంపాదించుకొని మందిని తీసుకొచ్చి మనిషికు 500 రూపాయలు తెచ్చి ధర్నాలు చేసిండు. ఈ ఒకవైపు కేటీఆర్ 3 గంటలు కావాలా 3 పంటల కరెంట్ ఇచ్చే 24 గంటల విద్యుత్ కావాలా అన్నాడు. కేటీఆర్ గారు బండ సోమవారం సబ్స్టేషన్కి వెళ్ళి నిన్ను సూటిగా మా పెద్దలు బాలనర్సయ్య గారు మీరు మీ ఎంప్లాయ్ చెప్పిన మాటలు మీరు స్వయంగా ఇప్పుడు మీకు రికార్డులో వినిపించినాం. 10-11 గంటల నుంచి 3 ఫేజ్ వస్తలేదు అన్న కూడా పైకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మధ్యలో కట్ అవుతుందని చెప్పి నిన్న నేను అదే ఛాలెంజ్ చేశాను కేటీఆర్ గారికి. మళ్ళీ ఛాలెంజ్ చేశాను మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 దఫాలుగా 9 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం. దేశంలోకి ఉచిత కరెంట్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ కూడా చెప్తున్నాం మీరు 3 ఫేజ్ కరెంట్ 24 గంటలు ఎక్కడా ఎప్పుడు ఇయ్యలే. నేను ఈ సబ్స్టేషన్ కాదు నాకు 100 సబ్స్టేషన్ పైన నా పార్లమెంట్లో ఏ గ్రామానికి పోయినా సబ్స్టేషన్ ఇక్కడ ఆపి ఆపరేటర్లతో మాట్లాడిపోతున్నాను. మీరు మీ మాట తప్పైందని ఇప్పుడే తెలిసింది కదా. ఇప్పుడు సబ్స్టేషన్ రికార్డే చూసినాం కదా మనం. ఇప్పుడు మీరు కూడా సీఎండీని ఇవ్వాలా. నేను చెప్పిన తర్వాత 75 నెలలకు సీఎండీగా ఉన్న
రఘుమారెడ్డి నల్గొండ పాత నల్గొండ జిల్లాల ఇలా భువనగిరి ఏఈలు డీలు అందరూ అక్కడ రివ్యూలో ఉన్నారు. ఈయన చెప్పిన ఒక్క సీఎండీ కూడా రివ్యూకి వస్తలేడు. కింద అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు అని నేను చెప్తే నీ సీఎండీ ఇవాళ నల్గొండ జిల్లాకు వచ్చింది. నేను ఛాలెంజ్ చేసిన 24 గంటలు 3 ఫేజ్ ఇచ్చినట్టు చూపి అదే సబ్స్టేషన్లో నేను రాజీనామా చేస్తాను. నువ్వు 24 గంటలు ఇచ్చినట్టయితే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి నేను ఛాలెంజ్ కూడా చేసిన. నా ఛాలెంజ్ కరెక్ట్ అయింది కదా. మీ డిపార్ట్మెంట్ మంచిగా చెప్పాను కదా 10-11 గంటలు ఎక్కువ సార్. దీనికి ఏం సమాధానం చెప్తావు కేటీఆర్ గారు? అందుకనే ప్రజలను మోసం చేసే విధంగా ఏదో రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి ధర్నాలు రాస్తారో ఒకరు పిలిపించి ఎంత అన్యాయం అంటే నిన్న జిల్లా నిన్న హైదరాబాద్ కాదు మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ మంత్రి వస్తుందని చెప్పి అక్కడ ధర్నా చేసి ఒక మెజిస్ట్రేట్ భర్త అడ్వకేటు రాస్తారో ఒకళ్ళు ప్రజలు ఇబ్బంది పెడితే అడ్వకేట్ కూడా అంబులెన్స్ అలా ఇరుకపోయి హాస్పిటల్కి పోతుంటే ఆయన పోయి ప్రశ్నిస్తే ఆయన దాడి చేసినారు. మీరు అధికార పార్టీలో ఉండి రోడ్ల మీదకి వచ్చి డబ్బులు ఇచ్చి మందిని జమ చేసి అడ్డుకున్న సబ్ మెజిస్ట్రేట్ మహబూబ్నగర్ సబ్ మెజిస్ట్రేట్ భర్తని ఆయన పేరేం సబ్ మెజిస్ట్రేట్ భర్త మీద దాడి చేసిండు. ఆయన దాడి చేస్తాం అడ్డుకున్నాం. కానిస్టేబుల్ వస్తే కానిస్టేబుల్ కూడా మీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసిండు. ఇది ఎక్కడి న్యాయము? వాళ్ళ సబ్స్టేషన్లో మీ రికార్డు చూపిస్తున్నా. ఒక్క సీఎండి మీరు రివ్యూ చేసుకోడు. 80 ఏళ్ళ పైన పడ్డది వరంగల్ సీఎండి ఎన్పీటీసీఎల్ గోపాలరావు కేసీఆర్ దగ్గర బంధువు. ఆయన ఇద్దరు పట్టుకుపోయి ఆఫీసులో కుర్చీలో కూర్చోబెట్టాలి. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ వేయచ్చు కదా. ప్రభాకర్ రావు గారు కొయ్యో మురో నా ఆరోగ్యం బాగాలేదు నన్ను వదిలిపెట్టవాయంటే 80 ఏళ్ళకు ఆయనని మీరు రిలీవ్ చేయరు. ట్రాన్స్కో జెన్కో సీఎండీలు ఎప్పుడు కూడా సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ వాళ్ళు ఉంటారు. అలాగే సిపిటీసీఎల్ హైదరాబాద్లో ఉన్నది రఘుమారెడ్డి 15 ఏళ్ల కింద రిటైర్ అయ్యండి. 17-20 ఏళ్ళైంది. ఇంతకుముందు రిజ్వేన్ నల్గొండ కలెక్టర్ సీఎండీగా ఉంటే ప్రతి జిల్లాకు పోయి రివ్యూ చేసుకునేవాడు.